हाई फ्रेंड्स टेक्निकल फार्मर्स चैनल की स्वागतम मन वीडियो वेटी को सिमेंट कुंडी चेयर एलाने वीडियो चुदा मन को दाखा जार अब डबा लाटी रौंड उड़ेदी मन को सिमेंट मरी इसक मन फस्ट डबा की इला मारकिंग वेसको वोट मन कटी कटर तो ఈ విధంగా అయితే రౌండ్గా ఉండేటట్టు ప్లెయిన్గా ఉండాలి. ఆ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం సిమెంట్ని అయితే కలుపుకోవాలి. సిమెంట్ వచ్చి ఇసుక సగం ఉండాలి. ఇసుకలో అంటే రెండు జగ్గులు ఇసుక అనుకోండి, ఒక జగ్గు సిమెంట్ ఉండాలి. ఆ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఒకరు ఎక్కువ అయినా ఇబ్బంది లేదు, 75% సిమెంట్ కలుపుకున్నా మీకు ఇబ్బంది లేదు. అదే 50% 75% అంటున్నాను, 50-50 కలుపుకున్నా మీకు ఇబ్బంది ఏమి ఉండదు. ఇలా మిక్స్ చేసుకున్న దానికి ఫస్ట్ కింద బాటంలో మనం శాండ్ అనేది వేసుకుంటాం, ఎందుకంటే మళ్ళీ ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు కదా ఆ ప్లేస్ నుంచి. ఇప్పుడు ఫస్ట్ దాని కింద బేస్మెంట్కి ఫస్ట్ సిమెంట్ ఒక రో మందంతో మనం సిమెంట్ని అనేది ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం చిన్న జార్ ఉంటుంది కదా, అంటే చిన్న బాటిల్ జగ్గు మగ్ ఎలాంటివైనా మన దగ్గర ఏది రౌండ్గా ఉన్నా బాక్స్గా ఉన్నా ఏదైనా యూజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. దానికంటే చిన్నదిగా ఉంటే చాలు. ఇప్పుడు ఈ విధంగా చుట్టూ అనేది సిమెంట్ వేసుకొని నీట్గా ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం నీట్గా లెవెల్ అనేది చేసుకోవాలి. ఎయిర్ ఏమి లేకుండా మనం నీట్గా తాపితో ఒక రవ లోపల కట్టట్టు అంటూ ఉంటే మనకు నీరు అనేది దిగిపోయి మనకు ఎయిర్ అనేది ఏమి ఉండదు లోపల. ఈ విధంగా ఒక రెండు సేపు మనం అట్లా లీవ్ చేసేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం మళ్ళీ పైనుండే జార్ ఉంటుంది కదా, అది నిదానంగా అయితే తీసేసుకోవాలి. నిదానంగా తీస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు కింద పార్ట్ ఉంటుంది కదా, కింద ప్లాస్టిక్ డబ్బా కట్ చేసుకున్నాం కదా, ఆ పార్ట్ని కానీ రెండు చేతులతో మీరు నిదానంగా అయితే తీసుకోండి. నేను ఒక చేతితో వీడియో తీస్తున్నాను కాబట్టి ఒక చేతితోనే తీశాను. ఇప్పుడు రెండు చేతులతో తీసుకున్నాక ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది అట్టే ఉంచేసేయండి, 12 అవర్స్ వరకు అట్టే ఉంచేయండి. దాని తర్వాత 12 అవర్స్ తర్వాత అయితే నీట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకోటి వచ్చి మగ్గు యూజ్ చేసి చేస్తున్నాను నేను, చూడండి చిన్నది. ఇది ఇంకా పర్ఫెక్ట్గా వచ్చింది బౌల్ అనేది, అంటే రౌండ్ షేప్ కదా మనం ఎక్కువ చూసేది ఆ విధంగానే ఉంటాయి కాబట్టి. ఈ విధంగా అయితే రెండు బౌల్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు మనకు మిగిలిన సిమెంట్ ఉంటుంది కదా, ఇప్పుడు నేను కలిపిన సిమెంటు రెండు కుండీలకి అయితే వచ్చింది. మిగిలింది మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా పెద్ద జారీ, దాని కింద బాటంకి మనం సపోర్ట్గా సిమెంట్ వేసుకుంటే కోడి పిల్లలు వాటర్ పోస్తే దాని మీద ఎక్కేస్తూ ఉంటాయి, ఎక్కేసినప్పుడు దొల్లిపోతూ ఉంటాయి వాటరు. ఆ విధంగా కాకుండా ఉండాలంటే కింద బేస్మెంట్ స్ట్రాంగ్గా ఉండాలి. అందుకని ఈ విధంగా మనం సిమెంట్ అనేది కింద వరకు బేస్మెంట్ వరకు వేసుకుంటే మనకు స్ట్రాంగ్ అయితే ఉండిపోతుంది. ఈ విధంగా మనం మన ఇంటికాడే మనకు కోళ్ళకి మేత పెట్టే కుండీలు మనమే చేసుకోవచ్చు. ఇవి మనం బయట కొనుక్కోక్కర్లేదు. ఈ విధంగా నీట్గా అయితే మనం చేసుకోవచ్చు. ఇవి ఫినిషింగ్ వచ్చేసి మళ్ళీ ఒక 12 అవర్స్ బాగా ఆరిపోయిన తర్వాత మనం ఫినిష్ అయితే చేసుకోవచ్చు. ఇది చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.